పొరకాల పట్టణంలోని సివిల్ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తానన్న వాగ్దానాన్ని ఎమ్మెల్యే చాలా ధర్మారెడ్డి విస్మరించారని వరంగల్ పార్లమెంటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనివాస్ విమర్శించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పొరకాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని మా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. పరకాల ప్రభుత్వ ఆసుపత్రి చూసుకున్నట్లయితే అనేక అవస్థలతో ఈరోజు వచ్చినటువంటి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలా వరకు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇవాళ పరకాల పట్టణానికి ఆనుకొని అనేక మండలాలలో ఉన్నటువంటి ప్రజలు పరకాల ఆసుపత్రికి రావడం జరుగుతుంది. పరకాల ఆసుపత్రి ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాలకు కేంద్రంగా ఉంది. అనేక మంది రోగులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది. కానీ పరకాల ఆసుపత్రి చూసుకున్నట్లయితే అనేక వసతులు లేనటువంటి పరిస్థితి ఈరోజు పరకాల ఆసుపత్రిలో ఉన్నది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి పరకాల ప్రాంత ప్రజలపై పెట్టినటువంటి అసంతృప్తిని మీరు తక్షణమే కనుక వీడి పరకాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని కనుక మీరు చర్యలు చేపట్టాలి. పరకాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులను అనేకమైనటువంటి ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పరికరాలు లేక అనేక వస్తువులు లేక బెడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.